ఆర్ గారి నాయకత్వం అమర వీరులకు తారక రామారావు గారి నాయకత్వం ఈరోజు కేసీఆర్ గారు మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించి పంపించిన నాకు అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయటానికి వచ్చిన సందర్భంగా నాకు నామినేషన్ కొరకు వేయించటానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన తారక రామారావు గారి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు సిపిఐ నాయకులు సాంబశివరి గారికి అదేవిధంగా సిపిఎం నాయకులు మన తమ్మినేని సీతారామ వీరభద్రం గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ కాలంలో మనమందరం కూడా కలిసి తెలంగాణను సాధించుకొని తెలంగాణను సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ఒక కుటుంబ సభ్యునిగా మునుగోడు అభ్యర్థిగా నాకు 2014లో అవకాశం ఇచ్చి మీ వద్దకు పంపిస్తే మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేకి గెలిపించిన దాంట్లో మీ అందరు రుణం తీసుకోవాలని ఈ ప్రాంత రుణం తీసుకోవాలని నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత సమస్యలన్నీ చెప్పగా 600 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ నిధులతోటి ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నిటినీ నిర్మాణం చేసుకొని అదేవిధంగా మౌలిక వసతులన్నీ నిర్మాణం చేసుకొని 100 కోట్ల నిధులను తెచ్చుకొని 100 కోట్ల నిధులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే ఈ ప్రాంతంలో కలిగే జరిగిన వ్యక్తిగా ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధిని గమనించి ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూలన కొరకు సాగునీళ్లు కావాలని అదేవిధంగా సాగునీళ్లు కావాలని చెప్పిన సందర్భంలో ఇక్కడ సాగునీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవడం కొరకు కేసీఆర్ గారు 2000 కోట్ల రూపాయలు నిధులిచ్చి శివన్నగూడెం రిజర్వాయర్ను అదేవిధంగా చెర్రగూడెం రిజర్వాయర్ పనులను మనం మొదలుపెట్టుకున్నాం. పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నాం. ఇంకా కూడా మిగిలిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి. కానీ 2014లో ఓటమి పాలైనను, అయినా కానీ నేను ఓటమి అయింది అని బాధపడకుండా కూడా ప్రజల మధ్యలోనే ఉండి పాలలోగలు నీళ్ళలాగా కలిసి ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు మంత్రి గారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా మన పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారి సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకొచ్చి అందించి మీ రుణం తీసుకునే విధంగా ప్రయత్నం చేసినాను. కానీ ఇక్కడ 2018లో మొత్తం అభివృద్ధి అంతా ఆగిపోయింది. అయినా కానీ నేను మీ అందరి మధ్యలో ఉండుకుంటూ మీ సహకారంతో వెళ్తున్న సందర్భాన ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో మళ్ళీ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి దీవించి పంపిస్తే నేను ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే కోరికతో మీ ముందు ఈరోజు నిల్చొని నామినేషన్ వేయబోతా ఉన్నాను. మీరందరూ కూడా ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇచ్చి దీవిస్తే
ఈ ఆగిపోయిన పనులన్నిటిని కూడా కేసీఆర్ గారికి మెప్పించి ఈ కారు నిండా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాభివృద్ధిలో నేను భాగస్వామ్యం అయితానని తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈయన రాజీనామా చేసిన ఆయన మళ్ళీ బీజేపీ పార్టీలో చేరినాడు, అది కూడా ప్రతిపక్ష పార్టీ. ఈయన గారు మొన్న 18లో ఎన్నిక, ఏ రోజు ప్రజలకు అగుపడలేదు, ఎక్కడ ఉండో తెలియదు. ఈయనకు ఈ ప్రాంతం వాడు కాదు, పక్క ఆయన. ఎంతైనా ఇంటోడు ఇంటోడే, బయటోడు బయటోడే. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్, ఆయన నా లోకల్. అందుకే ఒకసారి నన్ను ఆశీర్వదించి దీవిస్తే ఈ ప్రాంతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఆ గెలుపును కేసీఆర్ గారికి కారుగగిచ్చి కారు నిండా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో పాల్పంచుకుంటారు. మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తాం. జై తెలంగాణ.